టు మై ఛానల్ ద ఐకానిక్ పద్మ. ఈరోజు ఇన్స్టెంట్ 10 నిమిషాల్లో అయిపోయే మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూసే ముందు నా వీడియో కానీ కొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అండ్ ప్రెస్ చేసుకున్న వెంటనే నా వీడియోస్ ఇమీడియట్గా వస్తాయి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ మన మామిడికాయ పచ్చళ్ళకి వెళ్ళిపోతాం. దీనికి ఒక్క మామిడికాయ అయితే సరిపోతుంది. సన్నగా ఇలా సన్నగా తరిగి పెట్టుకొని తడి లేకుండా ఒక టవల్ నాప్కిన్లో వేసుకొని తుడుచుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో ఆవాలు 1 స్పూన్ వేసుకొని దూరగా వేపుకోండి. అది బాగా వేపి సిమ్లో పెట్టి వేపండి. బాగా దూరగా వేగిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు వేసి ఇవి కూడా బాగా దూరగా వేపిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన తీసిపెట్టు. ఆ ప్యాన్లో ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. దీంట్లో ఆయిల్ వేసి ఆవాలు చిట్పట్లాడే వరకు వేపండి. తర్వాత 4-5 వెల్లుల్లి రెప్పలు సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇక్కడ, అది వేసేస్తున్నాను. అవి వేగిన తర్వాత కరేపాకు 1 రెమ్మ, అది కూడా వేగిన 1 వెండి మిరపకాయ అంతే. ఇవన్నీ బాగా దూరగా వేగిన తర్వాత సిమ్లో మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారిన తర్వాతే మనం పచ్చళ్ళు కలుపుకుంటాము. ఇది బాగా చల్లారాలంటే వేడిపీత ఎప్పుడు పచ్చళ్ళలో వేసేస్తే పచ్చడి పాడైపోతుంది. ఇంకా మనం ముందుగా వేపు పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు, అది చల్లారిన తర్వాత నిండ పొడి చేసి పెట్టుకున్నాను. మన ముక్కల్ని తడి లేకుండా చూసుకొని 1 గ్లాస్ బౌల్లో కానీ జాడీలో కానీ ఇలా తీసి పెట్టుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి సరిపడ ఉప్పు తక్కువైనా పర్వాలేదు, లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. పసుపు, కారం, కొత్తగా చేసే వాళ్ళకి ఉప్పు ఎక్కువైపోతుంది కారం అయిపోతుంది భయపడాల్సిన అవసరం లేదండి. ఫస్ట్లో కొంచెం వేసుకోండి, సరిపోతే టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పొడి కూడా యాడ్ చేసేసేయండి. ఇక్కడ ఫస్ట్ మామిడికాయ పచ్చడి రాని వాళ్ళకి చక్కగా ఇలా ఒక మామిడికాయతో ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి. ఇలా ఆయిల్ మంచి చల్లారి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో కలిపేసేయండి. చల్లారిన తర్వాతే కలపండి, లేకపోతే పచ్చడి పాడిపోయి ముక్క మెత్తబడిపోతుంది తొందరగా. ఇది వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. జాగ్రత్తగా తడి లేకుండా చూసుకోండి. స్పూన్ పెట్టినప్పుడు కానీ ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు కానీ ఇది 10 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఒకటే మామిడికాయ కదా, 2-3 రోజులకి అయిపోతుంది, ఇంట్లో అందరూ అయిపించేస్తారు. ప్రాబ్లం ఏం లేదు మీకు. చూడండి, ఇలా ఆయిల్ అంతా బాగా కలిసిపోయి మనం వేసిన ఉప్పు కారం అంతా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టేసింది. అప్పుడు దానిలో ఉప్పు కారం పసుపు మనం వేసిన ఆయిల్ బాగా ఊరి ముక్కలకి మంచి టేస్ట్ వస్తుంది. మామిడికాయ పచ్చళ్ళలో కూడా మంచి ప్రోబయాటిక్స్ ఉంటుందండి. అది మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవడానికి, అంటే గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయినప్పుడు మనకి రోగ నిరోధక శక్తి పెరిగే ఛాన్స్, అంటే బ్యాక్టీరియా బయట నుంచి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనని అవి ఫైట్ చేస్తుంది అన్నమాట. చూసారా, మన ఊరగాయ పచ్చడి బాగా ఊరి ఆయిల్ బాగా తేలుతుంది. ఇప్పుడు మన అన్నంలో వేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని అన్నం తింటే ఉంటుంది చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఊరగాయ పచ్చళ్ళు బ్యాడ్ కాదండి, ఎక్కువగా చేసుకోవట్లేదు, మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలి. దాంట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా కూడా మన బాడీకి అవసరం, అప్పుడే కదా ఇన్ఫెక్షన్స్ నుంచి ఫైట్ చేసి మనం హెల్తీగా ఉంటాము. అండ్ హెల్తీగా ఉందాం, హ్యాపీగా ఉందాం. నా వీడియో కనుక కొత్త వాళ్ళు చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అనే ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్ ద ఐకానిక్ పద్మ.